ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ బీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల రంజనగౌడ్ గారికి అదేవిధంగా రాష్ట్ర వర్గ ప్రెసిడెంట్ లింగమూర్తన గారికి భిక్షపతి గౌడ్ గారికి సౌజన్యక్క గారికి అదేవిధంగా నా తోటి మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడికి కులగణన కోసం మనము మార్చి 21 22 23 ఇక్కడాగా రావడం చాలా మంది బీసీలు నాయకులు రావడానికి నేను చాలా సంతోషపడుతున్నా ఎందుకంటే మీకు ఎన్నో పనులు ఉన్నా కానీ కులగణన జరగాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడాగా వచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఉత్తరం అందరం చూసినాం మనకు మనం ఉన్నటువంటి రూమ్ దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ పోలీస్ వాళ్ళు మన బస్సులను చేసి ఇక్కడ తీసుకొచ్చారు అరెస్ట్ చేస్తారు ఏదో చేస్తారని మనం ఆల్రెడీ అనుకున్నాము అనుకున్నట్టే వాళ్ళు తీసుకొచ్చినట్టు ఇక్కడ ధర్నాలో వాళ్ళే పాల్గొనడం చేశారు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ వాళ్ళే చేశారని నేను అనుకుంటున్నా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్లో పేపర్లో టెలికాస్ట్ అవుతున్నాయని అనుకుంటున్నా అదేవిధంగా రాబోయే ఈ సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ కులగణన జరగకపోతే మనము ఇదే ప్రోగ్రామ్ని ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఈ కులగణన కోసం మనం నిరంతరం శ్రమిస్తూ అది మన బీసీలను ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మన బడుగు బలహీన వర్గాలు అంటే మన బీసీలని ప్రతి ఒక్కరికి మనకు ఎడ్యుకేట్ చేయాలి మరి జంతువులకు కుక్కలకు నక్కలకు అన్నిటికీ మరి పక్షులకు ఈ మధ్య కోతులకు కూడా లెక్క పెట్టారు మరి మన బీసీలకు ఎందుకు లెక్కలేవు ఈ క్వశ్చన్ మనం రేజ్ చేయాలి మనం ఎప్పుడైతే మనము క్వశ్చన్ రేజ్ చేస్తే ప్రతి ఒక్కరు థింకింగ్ చేస్తూ ఉంటారు మన బీసీలు ఆలోచన విధానాన్ని మనం మార్పు చేయాల అదేవిధంగా మనకు చట్టసభల్లో 50% మనం రిజర్వేషన్ కావాలంటున్నాం మరి అత్యధిక జనాభా మన బీసీలో ఉన్నాం కాబట్టి రాబోయే కాలంలో మన బీసీలకు మనమే ఓట్లు వేసుకోవాలా 50% మనమే ఉన్నాం కాబట్టి రాజ్యాధికారం మనకే వస్తుంది కాబట్టి వేరే పార్టీని నమ్మకుండా మన బీసీ ఎజెండాగా మనం ముందుకెళ్తే కనుక మనం ఖచ్చితంగా మనం సాధించగలుగుతాము ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు సోషల్ మీడియానే కాకుండా మనం చేసే పని ప్రతి పత్రికలో కానీ టీవీలలో కానీ టెలికాస్ట్ చేసుకున్నట్టయితే మనం అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మనం చేనేతాము మన పేరుని ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకుంటారు మనం ఎక్కడ మండల ఆఫీస్లో పోయినా కూడా మన పేరుని మనము వాళ్ళే గుర్తుంచుకొని మనం ఏదైనా పని కావాలనుకుంటే తొందర అయిపోతుంది అదేవిధంగా మన జిల్లాలో మా నిజామాబాద్ జిల్లా నుంచి కూడా దాదాపు ఒక 6 వచ్చారు ఇప్పుడు రాబోయే కాలంలో కూడా దాన్ని ఇంకింత మేము పెంచుకుంటూ వస్తాము ఉట్టూరు సత్యగౌడ్ గారు జాయింట్ సెక్రటరీ జగన్మోహన్ గారు ఇంకా ఇద్దరు మిత్రులు వచ్చారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలుపుకుంటూ తెలుపుకుంటున్నాను జై బీసీ థ్యాంక్ యూ